ఫస్ట్ టిప్ చూసినట్టయితే, మీకు ఇంటర్నెట్ సరిగ్గా రాని సిచ్యువేషన్లో మీరు సింపుల్గా ఏరోప్లేన్ మోడ్ని ఆన్ చేసి మళ్ళీ సింపుల్గా దాన్ని ఆఫ్ అయితే చేయండి. ఇలా చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే, మీకు ఏదేదో నెట్వర్క్కి మనకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దీని ద్వారా మళ్ళీ మీరు ఏరోప్లేన్ మోడ్ని ఆన్ చేసి ఆఫ్ చేయడం ద్వారా నియరెస్ట్ టవర్కి కనెక్ట్ అయ్యి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది మనకు పెంచుతూ అయితే పోతుంది అనమాట. అండ్ సెకండ్ టిప్ చూసినట్టయితే, కొన్ని సిచ్యువేషన్స్లో మన యొక్క మొబైల్ బ్యాటరీ లైఫ్ చూసినట్టయితే చాలా అయితే తగ్గిపోయి ఉంటుంది. మినిమం మనకు 5% లేదా 3% అయితే ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. సో దీని ద్వారా బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కడ మీకు కన్స్యూమ్ అయితే కాదు. మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేసుకోండి, మళ్ళీ ఏరోప్లేన్ మోడ్లోనే పెట్టుకోండి. ఏరోప్లేన్ మోడ్ పెట్టుకోవడం ద్వారా అడ్వాంటేజెస్ ఏమంటే, మనకు యొక్క గూగుల్ లొకేషన్స్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, ఇవన్నీ ఫంక్షన్స్ అయితే ఆగిపోతాయి. సో దీని ద్వారా బ్యాటరీ కన్సంప్షన్ కూడా మీకు తొందరగా అయిపోవడం అయితే ఆగిపోతుంది అనమాట. సో ఈ యొక్క టిప్ కూడా ముఖ్యంగా చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఈ యొక్క టిప్ కూడా ఎవరు అయితే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి.